రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అహ్మదాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మెగా రోడ్ షోలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ లో బహిరంగ సభలో ప్రసంగించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఉగద్నాథ్ ఆలయంలో పూజలు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. కొంతమంది నేతలు హిట్లర్ కంటే దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. తనను తిట్టే ప్రతి వ్యక్తి గుజరాత్ ప్రజలను అవమానించినట్లేనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. कांग्रेस ने मतदान पथे पहला चालू कर दी थी कि ईवीएम 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 कांग्रेस की विशेषता ये कि चूंटनी चालती हो त्यारे मोदी ने गाड़ो बोलवानी अने चूंटनी नु मतदान आवे त्यारे ईवीएम ने गाड़ो देवानी आ सीधे सीधो सबूत है कि आ चूंटनी में कांग्रेसे हार स्वीकार लीधी है. आ गुजरात की जनता ने भाजप पर भरोसा अने भी देश की जनता ने पर भारत पर भरोसा. आज भारतीय जनता पार्टी एक भरोसा प्रतीक बनी चुकी है. भरोसा नु बीजू नाम भाजप, भाजप नु बीजू नाम भरोसो. अमे तपस्या करी छे, तपस्या करी छे. सामान्य मानवी नी अपेक्षाओ होय, ए अपेक्षाओ ने समझवी, एनी आकांक्षाओ ने समझवानी अने एने ध्याने राखीने आवनारा कोईपण पड़कारों ने पहोंचे वळवा माटे कमर कसीने एनु समाधान करवाना रस्ता शोधवा एनु नाम भाजप.